అందరికి నమస్కారం విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రి పండుగలను అందరం ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం కదా మరో రెండు రోజుల్లో విజయదశమి వచ్చేస్తుంది విజయాలకి ప్రతీక అయిన ఈ విజయదశమి పండుగను కూడా మనందరం ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మనం ఈ విజయదశమి పండుగను జరుపుకుంటాం విజయదశమి పండుగ సర్వ విజయాలకు నాంది ఈ విజయదశమి రోజు ఏ పనిని ప్రారంభించినా సరే విజయం తద్యం విజయదశమి పండుగ రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో బంతి పూలతో ఇల్లంతటిని అలంకరించుకోవాలి అలాగే ఈ రోజు విశేషంగా వాహనాలకు ఇంకా వృత్తి పని చేసేటువంటి వాళ్ళు తమ తమ పనిముట్లకు పూజలు జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా మనకి తరతరాల నుంచి కూడా వస్తూ ఉంది ఈ సాంప్రదాయాన్ని మనము ఇలా జరుపుకుంటూ మన పిల్లలకు తెలియజేసి ముందు తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని భద్రంగా మనం అందించాలి ఆ బాధ్యత మనందరిపైన ఉన్నది ఇక ఈ విజయదశమి పండుగ రోజున అమ్మవారిని మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి అమ్మవారు ఈ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి నివేదనగా ఈ రోజు మనము లడ్డూలు వంటి ప్రసాదాలను నివేదించాలి ఈ రోజు అమ్మవారిని మనం వివిధ రకాల ఫల పుష్పాలతో పూజించాలి ఆరాధించాలి అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు రావణ దహనం కూడా జరుగుతుంది ఇలా అమ్మని పూజించుకున్న తర్వాత మనము అందరం కలిసి బంధుమిత్రులతో షడ్సోపేతమైన భోజనం చేసి ఈ పండుగను ఆనందంగా జరుపుకుందాం మీరందరూ కూడా ఈ పండుగను ఆనందంగా జరుపుకోండి ఈ పండుగ నాడు అమ్మకు నివేదించేటువంటి లడ్డూలు ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపించబోతున్నాను అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారికి ఇష్టమైన బూందీ లడ్డు తయారీ ఎలా అన్నో చూద్దాం బూందీ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార ఈక్వల్ ప్రపోర్షనేట్లో ఇక్కడ తీసుకోవాలి శనగపిండిలో ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నీళ్లు పోసుకొని మనం పిండిని జారుగా కలుపుకోవాలి బూందీ తయారీ కోసం చూసుకుంటూ నీళ్లు కలుపుకోవాలి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు కొంచెం ఇంచుమించుగా బజ్జీలకి పిండి కలుపుకునే కన్సిస్టెన్సీలో మనకి ఇక్కడ ఉండాలి బూందీ తయారీకి ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే బూందీ చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ లో ఆయిల్ హీట్ చేసుకొని బూందీ తయారు చేసుకుందాం బూందీ తయారు చేసుకోవడానికి ఆయిల్ కొంచెం బాగా వేడవ్వాలి ఇప్పుడు బూందీ గరిటెలో మనం తయారు చేసుకున్న పిండిని వేసుకుని మెల్లగా స్పూన్తో కలుపుకుంటూ ఇలా బూందీ తయారు చేసుకోవాలి చూసారుగా బూందీ ఇలా పూసలు పూసలుగా మనకి వస్తుంది ఇలా ఎంత కావాలంటే అంత బూందీ మనం తయారు చేసేసుకోవచ్చు బూందీ సిద్ధమైంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు పంచదార హాఫ్ కప్పు వాటర్ వేసి పంచదార పాకం తయారు చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ వాడుతున్నాను లడ్డూ తయారీలో పంచదార పాకం మనకి కొంచెం తీగ పాకం అంటే వన్ స్ట్రింగ్ వరకు వస్తే సరిపోతుంది మరియు ముదురు పాకం ఉండకూడదు అలానే మరి లేత పాకం ఉండకూడదు ఇప్పుడు ఇంకా మనకి రాలేదు ఇంకా కొంచెం సేపు పడుతుంది ఈ లోపల లడ్డూపు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని సిద్ధం చేసుకుందాం కొంచెం ఓపిక్గా శ్రద్ధగా చేసుకుంటే మనం ఇంట్లోనే లడ్డూలు తయారు చేసుకోవచ్చు బయట బజార్ నుంచి కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ నేను కాజు కిస్మిస్ యాడ్ చేస్తున్నాను పంచదార పాకం ఇప్పుడు మనకి కరెక్ట్గా తయారైపోయింది ఇలా వన్ స్ట్రింగ్ వచ్చేసింది మనకి ఇప్పుడు మనం ఇందులో బూందీ వేసుకొని కలుపుకోవాలి బూందీ అంతా వేసుకుంటూ ఇలా చక్కెర పాకం బూందీకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి
ఇది మనం రూమ్ టెంపరేచర్ కి వచ్చేంత వరకు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారింది ఇందులో మనం వేయించుంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసాను కుంకుమ పువ్వు యాడ్ చేశాను ఎలాచి పొడి వేసాను అలాగే అడిషనల్ ఫ్లేవర్ కోసం పచ్చ కర్పూరం వేసాను కలకండ పలుకులు కూడా వేసాను ఇవన్నింటిని మనం బూందీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం వాటిని చేతితో రౌండ్ గా లడ్డూలాగా చుట్టుకోవాలి విజయదశమి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదం తయారైపోయింది అమ్మవారికి ఈ లడ్డూలను మనం నివేదించుకుందాం।